సార్ జూలకంటి రంగారెడ్డి గారు ఒక ప్రశ్న ఇంతకు ముందు అడిగారు. జూలకంటి రంగారెడ్డి గారు ఏదైతే ఇదంతా ఉందో 31% కేంద్రం చేతుల్లోనే ఉంది. సో కేంద్రం వాటా కూడా ఉంది. కేంద్రం భరోసా ఇవ్వాలి, కేంద్రం కార్మికుల పక్షాన్ని నిలబడాలని ఆయన చెప్తున్నారు. కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి భరోసా తీసుకొచ్చే అవకాశం ఉందంటారు మీరు? తప్పకుండా. అందుకే నేను అన్ని పక్షాలు కూడా, భారతీయ జనతా పార్టీ కూడా ప్లస్ అన్ని రాజకీయ పక్షాలను గవర్నర్ కలిసారు. మా పార్టీ కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది. నా కేటీఆర్ గారు వేరు, ఇవాళ అన్నిటికీ అనుమతుల కోసం ఇస్తున్నారు. 30% కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వము ఈ సంస్థ విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం కేంద్ర ప్రభుత్వానికి కనీసం ఒక లేఖ రాయాలే, ఒక సూచనలు సలహాలు తీసుకునే ప్రయత్నం చేయలే. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ద్వంద్వ వైఖరి అని ఆల్రెడీ ప్రైవేట్ సంస్థలతో సంజయ్ గారు, ఇప్పుడు ఇంత జరుగుతున్న 29 రోజుల నుంచి సంజయ్ గారు ఇప్పుడు రంగారెడ్డి గారు సంజయ్ గారు ఇప్పుడు 29 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. 21 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్నది. ఇవాళ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ సమ్మెకు అన్ని పక్షాలు, అన్ని సంఘాలు, సకల జనులు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఎవరు అడిగినా కూడా అడిగిన వాళ్ళ మీద చేయి చేసుకుంటారు, కేసులు పెడుతున్నారు. తర్వాత ఎవరికి పర్మిషన్లు ఇవ్వటం లేదు, ప్రతిదీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి తర్వాత ఆర్టీసీ సంస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనతో ఇలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఇంత నష్టం జరుగుతున్నా, ఇంత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నా కూడా, ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా, ఇలా కేంద్రం 29 రోజులు అవుతున్నా కూడా ప్రేక్షక పాత్ర ఎందుకు ఉంటుంది? కేంద్రం జోక్యం చేసుకోవాలి కదా, కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుంది. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. మరి కేంద్రం ఏం పట్టించుకోవట్లేదు, ప్రేక్షక పాత్రగా ఉంది. ఏం చెప్తారు? తప్పకుండా దాంతో ఏకీపిస్తున్నాడు. కేంద్రం తప్పకుండా పట్టించుకుంటుంది. అట్లా రిపోర్ట్స్ ఆల్రెడీ గవర్నర్ గారు ఇచ్చే సమయం కూడా నిన్న పోయి రాజకీయ పక్షాలు కూడా వారు హామీ ఇచ్చారు. రిపోర్ట్స్ పోయిన వెంటనే తప్పకుండా కేంద్రము స్పందిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలపై ఇప్పటికే కేంద్రానికి నాకు తెలిసి నివేదికలు వచ్చి ఉండొచ్చు. ఇవాళ అందుకే నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. నిన్న వెంటనే ఇవాళ రేపో వెంటనే మేము రాష్ట్ర దేశ ప్రధాని గారితో మాట్లాడతాము, అమిత్ షా గారితో మాట్లాడతాము, హోంమంత్రి గారితో మాట్లాడతాము. తప్పకుండా వెంటనే స్పందించే విధంగా మీతో పాటు అందరం కలిసి కూడా మేము కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాము. స్పందించాల్సిన బాధ్యత మీరు అన్నట్టు దాంతో ఏకీపిస్తున్నారు. స్పందిస్తా కూడా కేంద్ర ప్రభుత్వం అదే పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ధర్నా ప్రజలతో ఉన్నారు, కానీ కేంద్రం నుంచి ఎట్లాంటి హామీ రావట్లేదు. కేంద్రం నుంచి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకొక వాదన తీసుకొస్తా ఉన్నాడు. 2019 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వెహికల్ వాహనాల చట్టం, దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు 30-20 అనేటువంటిది మేము ముందుకు తీసుకొస్తున్నాం, కేంద్రం తీసుకొచ్చేదాన్నే మేము ముందుకు తీసుకొస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక వాదన చేస్తూ ఉండు. దానిపై కూడా మీరు క్లారిఫై చేయాలి. ఎందుకంటే ఆ చట్టంలో ఉన్నటువంటి సారాంశం ఏంటి, విషయాలు ఏంటి, ఈ ప్రభుత్వం చెప్పేది ఏంటి అనేది కూడా ఇలా సమాజానికి, తెలంగాణ ప్రజలకు కూడా మీరు క్లారిఫై చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి ప్లాన్ ప్రకారం అండి. ఇప్పుడు ఒకరు గుర్తించండి, పెద్దలు మీరు దయచేసి గుర్తించండి, ముఖ్యమంత్రి గారికి క్లారిటీ లేదు. కేవలము దీన్ని ఒక తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు, దానికును మంత్రి గారి వాదనకు పొంతన ఉంటుంది, మంత్రి గారి వాదనలకును హైకోర్టులో వేసిన అఫిడవిట్కు పొంతన ఉంటుంది. అంటే ఒక ప్లాన్ ప్రకారము సమాజాన్ని, అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన మొదటి నుంచి కూడా మంచి జరిగితే ఆయన ఖాతాలో వేసుకుంటాడు, చెడు జరిగితే కేంద్రం అంటాడు, కూడా పక్క రాజకీయ పక్షాల ఖాతాలో వేస్తూ ఉంటాడు. ఒక జిమ్మిక్కుల గారడీలో ముఖ్యమంత్రినే. దాని ప్రకారమే హైకోర్టు కూడా తప్పుదాడించే ప్రయత్నిస్తున్నాడు, తెలంగాణ సమాజాన్ని తప్పుదాడించే ప్రయత్నిస్తున్నాడు. ఆ చట్టం క్లియర్ చెప్తుంది. ఆ విషయంలో నిన్న కూడా మేము క్లియర్ చెప్పినాం, మా రాష్ట్ర నాయకులు క్లియర్ చెప్పినాం. కాబట్టి కేవలము ఆయనకు అనుకూలమైన ఒక మీడియా ద్వారా, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ద్వారా తప్పుదారు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైట్, ఓకే సార్. కృష్ణదేవి గారు, కాంగ్రెస్ పార్టీ తరపున బండి సంజయ్ గారు అన్న ఒక సూటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ తరపున అడుగుతున్నాను. ఇప్పుడు బైఫర్కేషన్ అయ్యింది,
ఇక్కడ వాటాలు పంచుకున్నారు 52-48 అని, ఆస్తులు పంచుకో చెప్తున్నాను. ఇప్పుడు బైఫర్కేషన్ అయ్యింది, ఇప్పుడు మీ వాటా 39% ఉంది. ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో వీళ్ళు ఇచ్చిన అఫిడవిట్ లో ఏంటి అంటే అసలు బైఫర్కేషన్ జరగలేదని ఒక అఫిడవిట్ ఇచ్చినారు. మరి మీ తరపున ఎవరైతే ప్లీడర్ మీ తరపున ఎవరైతే కౌన్సిల్ ఉంది రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు మేము అడాప్ట్ చేసుకున్నట్టు వాళ్ళు వాదిస్తారేం కానీ ఎక్కడ కూడా మీ తరపున ఎందుకు వాళ్ళు సూటిగా మాట్లాడతలే. ఇవాళ మీరు ఎంత మొండిగా కరీంనగర్ లో కూర్చుని మీరు దీక్ష చేస్తున్నారు, మీ తరపున ఒక గవర్నమెంట్ అడ్వకేట్, మీ తరపున ఉన్న కౌన్సిల్ ఎందుకు అంత రిప్రజెంట్ చేయట్లేదు? అసలు బైఫర్కేషన్ కానప్పుడు ఇది తెలంగాణ ఆర్టీసీ అంటున్నారా లేకపోతే ఏపీఎస్ఆర్టీసీనా? ఇంకా దీంట్లో మీ స్టాండ్ కావాలి. ఎందుకు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి 31% వాటా ఉంది, మీరు షేర్ హోల్డర్స్, మీ ఒపీనియన్ కూడా చాలా ముఖ్యమే. మీరు దీన్ని తెలంగాణ ఆర్టీసీగా చూస్తున్నారా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థగా కాకముందు ఏపీఎస్ఆర్టీసీగా పరిగణిస్తున్నారా? మీ ఒపీనియన్ ఇవాళ రాక ఈ తేట తెలం ఎప్పుడూ చేయలేదు. కేవలం ప్రభుత్వాన్ని, తెలంగాణ గవర్నమెంట్ ని మీరు నిందిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని నిందిస్తున్నారు. కానీ కోర్టులో పోతే నాలుగు గోడల మధ్య కోర్టు చౌహాన్ గారు అడిగిన ప్రశ్న ఇది, అసలు ఇది బైఫర్కేషన్ కాలేదు అంటున్నారు, ఇది ఏపీఎస్ఆర్టీసీగా పరిగణించాలా తెలంగాణ ఆర్టీసీగా పరిగణించాలా? దీంట్లో కేంద్ర వైఖరి ఏంటి? మీరు 31% వాటా ఉంది, దీనికి మీరు చెప్పాలి ఒక ఎంపీగా మీరు బాధ్యత రహితంగా చెప్పాలి సార్. తప్పకుండా నిన్న మొన్న సమావేశం జరిగింది, ఎమ్మెల్సీ మా అడ్వకేట్ రామచంద్ర గారు కూడా ఈ విషయంలో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. తప్పకుండా హైకోర్టులో కూడా మేము వాదన వినిపించబోతున్నాం. ఒకటి, బైఫర్కేషన్ కాదు అన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పన్నారు. ఏ విధంగా అన్నారు అక్కడ? మరి ముఖ్యమంత్రి గారు చేయరాదని వాళ్ళు ఎట్లంటున్నారు, చేస్తామని వాళ్ళు ఎట్లంటున్నారు? కానీ ఈ విషయంలో మీరు అన్నదాన్ని కూడా మొన్న సమావేశం జరిగింది, రామచంద్రరావు గారు ఆల్రెడీ దీనిలో అడ్వకేట్స్తో సమావేశం ఏర్పడేస్తున్నారు. రేపు ఎల్లుండో హైకోర్టులో వాదనలు వినిపించబోతున్నాం, ఇంప్లీట్ అవుతుంది తప్పకుండా. మీరు అన్నదాంతో నిగమిస్తున్న ఎట్టి బస్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానాలను మీరు అన్నట్టు హైకోర్టు ద్వారా మాత్రమే బహిర్గతం చేయగలుగుతాము, వేరే ఏ అవకాశం కూడా లేదు. కాబట్టి ఎట్టి పట్ల జిల్లా అందరూ కలిసికట్టుగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము పూర్తిగా సఫలమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క దొంగ స్వరూపంతో బహిర్గతం కాబోతున్నది. ఎట్టి పట్లో మీరు అన్న దాని ప్రకారము మా పార్టీ కూడా, పార్టీకి సంబంధించిన న్యాయవాదులు కూడా మొన్న సమావేశంలో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో తప్పకుండా వాదన వినిపించబోతున్నాం, వినిపించాల్సిందే కూడా. రైట్, ఓకే సార్. ఇంకా చాలా ఈ విషయంలో కేంద్రం చేతిలో ఉంది విషయము, తర్వాత రాష్ట్రం చేతిలో ఉంది, అట్లాగే కోర్టులో ఉంది అన్నట్టుగా జరుగుతున్నాయి కాబట్టి మొత్తం ఇబ్బంది పడుతుంది, మాత్రం కార్మికులే ఇబ్బంది పడుతున్నారు. సార్ ఏంటి ఈ డిలే అవుతా ఉంది, కోర్టు కూడా అంటే వాయిదాలు ఉన్నాయి, ముందుకెళ్తున్నది సెవెంత్ కూడా వాయిదా వేయడం జరిగింది, ఆ తర్వాత ఎట్లా ఏంటి కార్మికులకు ఒక నెల పనిచేసిన దానికి జీతం రాలేదు, ఆ తర్వాత వర్క్ చేయని ఈ సమ్మెలో ఉన్నప్పటి దానికి జీతం రాలేదు, నెక్స్ట్ ఏంటి అసలు కార్మికుల పరిస్థితి ఏంటంటారు? మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మెను మాత్రం విరమించే ప్రసక్తి లేదండి. ఎందుకంటే మన నాయకుల కంటే ఎక్కువ కార్మికులే ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు ఈరోజు. ఎందుకు వచ్చింది అంత సంకల్పం అంటే ఆర్టీసీలో కానీ మానసికంగా కొంచెం ధైర్యంగా ఉంటేనే ఈ సమ్మె అనేది ముందుకెళ్తుంది కదా సార్. మరి ఇంట్లో ఇప్పుడు మేము అప్పులు చేసినా సరే సార్, అప్పులు చేసుకుంటారు, బదులు తెచ్చుకోవచ్చు, ఒక మూడు పూటలు తినేవాళ్ళు ఒక పూట తినైనా సరే. కొంతమంది నిన్న మనం కూడా చూసాం సార్, ఒక రెంట్కున్న అతను వల్ల ఓనర్ కూడా స్వచ్ఛందంగా నేను రెంట్ తీసుకోను మొత్తం అయిపోయే వరకు అంటున్నారు. కొద్దిమంది కూడా అయిపోయేంత వరకు నిత్యావసర వస్తువులు కూడా కార్మికులకు అందజేస్తున్నారు. చుట్టుపక్కల కొంతమంది వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సమ్మె అయిపోయేంత వరకు ఇల్లు రెంట్ తీసుకుని అని చెప్పి ఒక ఓనర్ చెప్పడం జరిగింది. ఒక డాక్టర్ డెంగ్యూ వచ్చింది ఒక కండక్టర్ వాళ్ళ అబ్బాయికి, వాళ్ళు కూడా డాక్టర్ మాకు ఫీజు అవసరం లేదు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి డాక్టర్స్ ముందుకు వచ్చారు. కొంతమంది ప్రజలు కూడా కొంచెం ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు 2 నెలల నుంచి జీతాలు లేవు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా వాళ్ళకు చూసిన సాయం కూడా చేయడం జరుగుతుంది. మొన్న మాకు R&B వాళ్ళు ఎంప్లాయీస్ ఇక ఇంత ఉద్యమం చేస్తారు ఖర్చులకు అని చెప్పి కొంత ఒక దాదాపుగా 60,000 పైన వసూలు చేసి ఇచ్చారు. కానీ ఒక సామాన్యమైన ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, ఒక వేరే డిపార్ట్మెంట్ ఎంప్లాయీ సపోర్ట్ చేస్తున్నారు. మా బాధలు చూసి ప్రజలు నిత్యము పల్లె వెలుగు బస్సు ఎక్స్ప్రెస్ బస్సు తిరిగే ప్రజలే మాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు ఇంత మండి వైఖరి అవలంబిస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నానండి. ఇంకొకటి ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది ఏమైనా సరే హైకోర్టులో మనం ఓడిపోతే అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఒప్పుకున్నట్టే,
ఎందుకంటే హైకోర్టులో మనం ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి కేసు జరుగుతుండగా వాదనలు జరుగుతుండగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఎందుకంటే కోర్టులో జరుగుతుంది అది, ఇంకా వాదనలు నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు ఆయన మీ కోర్టులు ఈ హైకోర్టులో కనుక తేలకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి వాళ్ళ మంత్రులకి వాళ్ళ అధికారులకు సలహాలు ఇచ్చాడు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్చలు, సలహాలు, కోర్టులో కేసులు ఇవన్నీ నడుస్తూనే సో గవర్నమెంట్ మాత్రం ఈ రూట్ల పర్మిట్లు, అద్దె బస్సులను తీసుకోవడం, ప్రైవేట్ బస్సులను మళ్ళీ తీసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మీరు ఎక్కడున్నారో సమ్మె రూపంలో అక్కడే ఉన్నారు, కోర్టులో కేసు అదే విధంగా నడుస్తోంది, కానీ గవర్నమెంట్ మాత్రం ముందుకెళ్తోంది. సో ఏంటి మరి అంతిమంగా నష్టం ఎవరికంటారు? ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, అద్దె బస్సులు తీసుకుంటాం ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది, అద్దె బస్సులు తీసుకునే ఓనర్లకు కూడా చెప్తా ఉన్నాం, సమ్మె పీరియడ్లో జరిగినవి ఏవి కూడా ఇంప్లిమెంట్ కావు. ఎందుకంటే ఒక కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు దాన్ని డిసైడ్ చేయడానికి ఏ ప్రభుత్వానికి లేదు, ఎవరికి కూడా లేదు హక్కు అది. ఒకవేళ వాళ్ళు తీసుకున్నా రేపు నష్టపోయేది మాత్రం అద్దె బస్సుల ఓనర్లు నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు కొంతమంది, కానీ అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఎందుకంటే కోర్టులో తేలింది నీకు ఇచ్చే పవర్స్ ఎక్కడివి నీకు? ఇంకోటి ఆర్టీసీకి ఒక బోర్డు ఉంటుందండి, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, వైస్ చైర్మన్ ఉంటాడు, దానికి ఒక మెంబర్స్ ఉంటారు. నీకు అక్కడ బోర్డే లేదు, బోర్డు తీర్మానం లేదు, ఉట్టిగానే నేను అద్దె బస్సులు ఇచ్చేస్తున్నా అని చెప్పి ఆ ప్రైవేట్ రూట్లకు ఇచ్చేస్తున్నాను అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏమంటాడు, ఈరోజు ఆర్టీసీ 29 రోజులు సమ్మె చేస్తుంటే రోజుకు మేము 1 కోటి మందిని బస్సులలో మా బస్సులలో ప్రయాణం చేస్తాం. 1 కోటి మంది ఏది చిన్న పల్లెటూర్ల నుంచి వచ్చేవాళ్ళు కానీ పట్టణాల నుంచి వచ్చేవాళ్ళు కానీ దాదాపుగా 1 కోటి మంది ప్రయాణం చేస్తారు. అట్లాంటి వాళ్ళకు మన తెలంగాణలో ఉన్నాయన్ని 10,000 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఈ 10,000 బస్సులు నడిపిస్తానికి మేము సమ్మెలోకి వస్తే మీ గవర్నమెంట్కి చేతనైతే లేదు, మేము 70%, 30% నడిపిస్తున్నాం అని చెప్పారు. నిన్నటి పేపర్లు ఏమిచ్చారు, 20,000 బస్సులైనా తీసుకుంటా అన్నాడు. 20,000 బస్సులు తీసుకోవాలంటే మా రేషియో ప్రకారంగా 6.2 అంటే 20x6 అంటే 1,22,000 మంది ఉద్యోగస్తులు నీకు అవసరం. ఇలా నువ్వు ఇంత ప్రయత్నం చేస్తే కూడా నువ్వు 10,000 మందిని కూడా 10,000 కాదు కదా, 4-5,000 మంది కంటే ఎక్కువ లేరు. వాళ్ళు ఏంది, ట్రాక్టర్ నడిపేవాళ్ళు, ఉసికి లారీ నడిపేవాడు, రోడ్డు మీద డ్రైవర్ చాలామంది దొరుకుతున్నారు. మనం కూడా ఫోన్ చేస్తే క్యాబ్కు నడపడానికి కార్లకు దాని దీనికి వస్తుంటారు. వాళ్ళు 1,000 రూపాయలకు 1,500కు వాళ్ళ నిత్యావసర అవసరాలకు డబ్బులు లేకుండా వస్తున్నారు. అట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు నువ్వు 10% బస్సులు నడపనోడివి, 1,22,000 మంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి 50,000 మంది ఉద్యోగస్తులు నీకు అక్కర్రారా? ఈ 50,000 మంది నీకు కొత్తగా 120,000 తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే వచ్చి జైన్ అవ్వమంటున్నారు కదా. జైన్ అవ్వమంటే ఎట్లాంటి కండిషన్లు పెట్టాలంట? అంటే మేము మీకు 42 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినాం. 42 రోజుల ముందు మీకు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? మరి ప్రభుత్వం పిలవదు, మాట్లాడదు, మా సమ్మెని కన్సిలేషన్ చేయదు, మేము పోయి 2 సార్లు మీటింగ్ పెట్టారు, ఏ కారణం లేకుండా 1 సార్ మీటింగ్ క్యాన్సిల్ చేస్తాం. ఓకే, రంగారెడ్డి గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ కాదు. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఎట్లా కూర్చున్నాడు? ఆర్టీసీ కార్మికులు ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తూనే అక్కడ కూర్చున్నాడు. అంటే ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇలా ప్రజలందరూ కూడా కోరుతున్నారు, అయ్యా ఇది ప్రజల ఆస్తి, నువ్వు ప్రజల నుంచి ఎన్నికైనావు, అంతకుముందు ఏమన్నావు, మీ కాలుకు ముల్లిరిగితే నా పన్నుతోటి తీస్తా అని చెప్పన్నావు. అంటే అంత జాగ్రత్తగా నేను కార్మికుల్ని కానీ ప్రజల్ని కూడా చూసుకుంటాన్నావు, ఇలా వాళ్ళ పొట్టగొట్టేటువంటి విధంగా వ్యవహరించడం సరైందా? ఇవాళ సకల జనులు, కోట్లాది మంది ప్రజలు, అన్ని పక్షాలు, న్యాయస్థానము, అందరూ కూడా ఇది ప్రజల ఇష్యూ అయ్యే, ఇది 50,000 మంది కార్మికుల సమస్యనే కాదు, ఇది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి, వాళ్లకు ఉపయోగపడేటువంటి ప్రజా రవాణా వ్యవస్థ ఇది, దీన్ని కాపాడాలి, వెంటనే చర్చలు పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్తా ఉంటే, నువ్వు అసలు ప్రజలతో ఎన్నుకోబడలేదు, నేను ఎక్కడి నుంచి ఊడిపెట్టినట్టుగా ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ చైర్మన్ లేకపోతే ఇంకెవరో మాట్లాడినట్టుగా మాట్లాడటం, ఇది ఏమాత్రం సరైనది కాదు. ఇలా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే వాళ్ళు సమ్మె చేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకని ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి పాత్ర, ఆయన జాగిర ఏదేమన్నా, లేకపోతే ఆయన ఫామ్ హౌజ్లో పనిచేసేటువంటి పాలేర్లా వీళ్ళు, ఆయన ఫామ్ హౌజ్ అనుకుంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఆయన ఫామ్ హౌజ్ ఏమన్నా, ఇది ప్రజల ప్రాపర్టీ, కార్మికులే ప్రాపర్టీ, ఇది ప్రజలు కోరుతున్నప్పుడు ప్రజలు చెప్పేటువంటిది కార్మికులు చెప్పేది వినాలి,
న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఏదైనా కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉండాలి. కానీ ఏంటంటే నా ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాను, హైకోర్టు చేయకపోతే సుప్రీంకోర్టు అని ఎవరంటారు? అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు అంటారు. అది ఒక ప్రైవేట్ కంపెనీ నడిపించే వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళు ఏంటంటే నా కంపెనీ లాస్లో ఉంది, ఇది ఈ వ్యవస్థ అనేది ఒకవేళ లాస్లో ఉన్నా కూడా ఇది ప్రజా రవాణా వ్యవస్థ, ఇవాళ ఆర్టీసీ కానివ్వండి. తర్వాత చూడాలి సార్, ప్రజాప్రతినిధి అసెంబ్లీలో చెప్పినటువంటి లెక్కలకి, ఆ తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్ ఎండీ గారు చెప్పినటువంటి కోర్టులో చెప్పినటువంటి లెక్కలకి పొంతనం లేకుండా పోతుంది. ఎందుకు కోఆర్డినేషన్ ఎందుకు ఉండట్లేదు వీళ్ళకి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి, మంత్రులు చెప్పేదానికి, అధికారులు చెప్పేదానికి పొంతనే లేదు. ఎందుకు లేదు అని అంటే దాన్ని అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ముఖ్యమంత్రే దాని ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తూ ఉన్నాడు. అది వాళ్ళ కోఆర్డినేషన్ ఎక్కడున్నది చెప్పండి. కింద మంత్రులు ఉన్నారంటే అంతా ఒక డమ్మీలాగా అనిపిస్తూ ఉన్నారు. ఇలా క్యాబినెట్ సమావేశం ఉంది, క్యాబినెట్ సమావేశంలో నిజంగా మంత్రులు అనే వాళ్ళకు పౌరుషం ఉంటే, వాళ్ళకి ఏమాత్రం చీమి నెత్తురు ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది, ఇంతమంది చనిపోయారు, ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఒక్కలకన్నా వాళ్ళకి దమ్ముందా చేస్తారంటారా ఇవాళ? అదే, వాళ్ళకి దమ్ముందా లేదా ఇవాళ తేలుద్ది. ఇవాళ మంత్రులందరూ కూడా నోరిప్పాలి, గొంతిప్పి మాట్లాడాలి. అయ్యా మనం జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి గారికి తెలియంటారా? తెలిసినా కూడా మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే గతంలో చాలామంది ఇట్లా మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏదన్నా తన వ్యక్తిగతంగానో లేకపోతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మంత్రులు వాళ్ళు ఓపెన్గా మాట్లాడి ఇది కరెక్ట్ కాదు, ప్రజల నుంచి మనం దూరం అవుతాం, ప్రజల నుంచి మనం ఎన్నుకోబడిన వాళ్ళము, మనం ఇదే వైఖరితో పోతే రేపు రోడ్ల మీద తిరగలేము. అంటే బయట బయట ప్రజలు కానీ కార్మికులు కానీ మీడియా కానీ ఈ ఆర్టీసీకి సంబంధించి ప్రశ్న అడిగినప్పుడు మీరు దానికి సమాధానాలు చెప్పొద్దు అనే దాని మీద, అంటే దాన్ని దాటవేసే ఎందుకు ఉండాలండి? ఆ రకంగా సచ్చుపడి ఎందుకు ఉండాలి? మీరు ఎవరు మాట్లాడొద్దు, మీడియాకు పోవద్దు, మీడియా డిస్కషన్లో పాల్గొనొద్దు, నాకు తెలియకుండా ఎవరు మాట్లాడొద్దు, నేను ఒక్కరినే చూస్తాన్నప్పుడు మీరు ఎందుకు ఉండాలంటే నా తోలు బొమ్మల్లాగా మీరు మంత్రులుగా క్యాబినెట్ మంత్రులు అని చెప్తా ఉన్నారే, కేసీఆర్ ఏది చెప్తుంది డూడు బస్వానల్లాగా తల ఊపితే ఎందుకు ఉండాలి? అందుకని అంత మనసు చంపుకొని మంత్రివర్గంలో ఉన్నదానికంటే మామూలుగా ఇంకో పని వ్యవసాయమో లేకపోతే ఇంకేదో చేసుకోవడం బెటర్ కదా. అందుకొరకే మంత్రులకు ఏమాత్రం పౌరుషం ఉన్నా కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళు రేపు మీరు ప్రజల్లో తిరగాలి. మరి ఆ రకంగా మీరు చెప్పి లేదండి ప్రజల్లో మేము మొత్తం తిరుగుతున్నాము, బాగా వ్యతిరేకత ఉన్నది, ఇది ప్రజల ఇష్యూ ఇది, అందుకనే ఈ విషయంలో మనం పట్టుబట్టడం సరైంది కాదు అని ముఖ్యమంత్రి గారికి ఒక 10 మంది మంత్రులు గొంతిప్పి మాట్లాడితే ఆయన కొంచెం జ్ఞానోదయం కలుగుద్దేమో. మీరెవరు మాట్లాడొద్దు, మొత్తం నేనేం చూస్తానప్పుడు, మొత్తం ఈయనే చూస్తానప్పుడు వీళ్ళు ఎందుకు అంటున్న మంత్రులు, వీళ్ళకెందుకు కార్లు, వీళ్ళకెందుకు ఆఫీసులు, వీళ్ళకేమీ తెలియదు. మంత్రి వాడు చెప్తాడు, అధికారి వాడు చెప్తాడు, ముఖ్యమంత్రి వాడు చెప్తాడు. అందుకనే మంత్రులు కూడా ఈరోజు ఏమాత్రం వాళ్లకు దమ్మున్నా శరమున్నా తర్వాత ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈరోజు గొంతిప్పి మాట్లాడాలి. మాట్లాడినప్పుడే వాళ్ళు మంత్రులు అడుగుతున్నారు, ఎస్ మంత్రులు అంటే ఇట్లా ఉండాలి, ముఖ్యమంత్రి తప్పు చేస్తే వీళ్ళు సమర్థించరు, వీళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, ముఖ్యమంత్రిని నిలదీస్తారు, వాళ్ళ మెడలు ఉంచేం చేస్తారనేది అనుకుంటారు. లేకపోతే ఊగనే పోయి చాయ్ తాగి బిస్కెట్లు తిని మీరు చెప్పింది బాగుందని సార్ అని చెప్పేసి బ్రహ్మాండం అని చప్పట్లు కొట్టేస్తే ప్రజలందరూ కూడా అప్పుడు వీళ్ళకి అందరికీ కూడా బుద్ధి చెప్తారు, ఊర్లలో తిరగకుండా రోడ్ల మీద తిరగకుండా చేస్తారు. ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా పతనమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో సానుకూలమైన నిర్ణయం తీసుకొని ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి, క్లించ్ చేయాలి దీన్ని. లేకపోతే మరో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లాంటిదే మరొక ఉద్యమం అనేది మాత్రం ఖచ్చితంగా సకల జనులు అంటే మరో ఉద్యమం అంటే ఇంకెట్లా సార్? అందరూ కార్మికులు రోడ్లపైన వచ్చారు, 50,000 మంది, 50,000 మంది కాదు 50 లక్షల మంది వీళ్ళ తరపున వస్తారు రేపటి నుంచి రోడ్ల మీద. 50 లక్షలు వీళ్ళందరూ వచ్చి బయట కూర్చున్నారు కదా ఆల్రెడీ మొన్న స్టేడియంలో జరుగుతున్నారు చాలా మంది. పవన్ గారు ఇప్పుడు 50 లక్షల మంది వీళ్ళ తరపున పోట్లాడటానికి సకల జనుల సమ్మె టైంలో 27 రోజులు సమ్మె చేసి రాష్ట్రాన్నే సాధించుకున్న తర్వాత చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారు తెలంగాణ దిశగా సాగుతామని అనుకున్న టైంలో ఈ టైంలో 27 రోజులు మళ్ళీ ఇప్పుడు 27 రోజులు చేసినా మాకు రావాల్సినటువంటి హక్కులు సాధించుకోలేకపోతున్నాం స్వరాష్ట్రంలో అని బాధపడుతున్నారు కృష్ణతేజ గారు. ఇప్పుడు మన కళ్యాణ్ గారు, దీనికి ఇప్పుడు మనం అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఆర్టీసీ కార్మికులు 29వ రోజు సమ్మె అవుతుంది. దీని అన్ని పార్టీలు ఉద్యమాలు కార్మికులు వాళ్ళ కుటుంబాలు సుమారు 200,000 మంది ఇప్పుడు ఈ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం ఒక ప్రజానాయకునిగా నేను చెప్పాల్సింది ఏంటంటే దీనికి ఒక సొల్యూషన్ ఏంటి? ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో ఆర్టీసీకి ఇవాళ రాక ఒక ఫుల్ టైం ఎండీ లేడండి,
ఆయన ఐదారు కార్పొరేషన్ చైర్మన్ ఉండి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు కానీ అందుకే ఆయన నాలెడ్జ్ లేక అఫిడవిట్లో తప్పులు అఫిడవిట్లు అవుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్లో మీరు చూడండి, గత 4 సంవత్సరంలో ఏర్ కార్పొరేషన్కి ఒక యునీక్ ఒక ఎండీ, ఫుల్ టైం ఎండీ లేడు. ఆ ఎండీ స్థానచలం ఇవాళ 1 సంవత్సరం కంటే ఎక్కువ ఎండీ ఏ పాత్రలు లేనే లేరు. అట్లాంటప్పుడు మనం దానికంటే ఎక్కువ ఆఫీసర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. అది ముఖ్యమంత్రి ఆయన ఆలోచన ధోరణి. ఆయన ప్రతిసారి ఎన్నికలు తీసుకొస్తున్నాడు, ఆ ఎన్నికలప్పుడు ఆయనకు అనుకూలమైన అధికారులను పెట్టుకుంటున్నాడు, నడుపుతున్నాడు. ఇప్పుడు కేవలం కార్మికులు ఒక్కటే చెప్తాను, ఇవాళ ముఖ్యమంత్రి వివర శైలి అవన్నీ మాటలు చూసినాక ఆయన ఇవాళ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా తీసుకోవచ్చు. ఎస్మా లాంటి ప్రయోగాలు చేస్తా అని చెప్పి ఇంకా బెదిరిస్తే బెదిరించవచ్చు, కానీ మీరు బెదిరద్దు, ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. పార్టీలుగా మేము ఉన్నాయి, ఎంతవరకు పోయినా మీకు రావాల్సింది మొత్తం ఒక, మీరు సస్పెండ్ కాలేదు, డిస్మిస్ కాలేదు, ఎందుకంటే మీ పిఎఫ్ మీకు వచ్చే అలవెన్సెస్ హెచ్ఆర్ఏడిఏ అన్ని ఆపరేషనలైజ్ ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎన్ని మాటలు మాట్లాడినా మీకు కోర్టులుగా నాయకులుగా మీ మండి ఉన్నాం, కోర్టులుగా మీరు అటు ఉన్నది, ఎందుకంటే మీరు ఎన్నికైంది, మీ నియమితులు అయింది, ఒక యాక్ట్ ప్రకారం మీరు నియమితులు అయినారు. ముఖ్యమంత్రి ఏం నియమితులు కాలేదు, ముఖ్యమంత్రి కన్నా ముందు ఆర్టీసీలు ఉన్నాయి, ముఖ్యమంత్రి కన్నా ముందు ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. ఏం చెప్తారు కార్మికులు, కంక్లూడ్ చేయండి. నేను ఒకటే ఆర్టీసీ ఉద్యోగులను కోరుకునేది ఏంటంటే, ఇప్పటికీ మన ఎంప్లాయీస్ 21 మంది చనిపోవడం జరిగింది కాబట్టి ఏంటంటే ఎవరు కూడా అధైర్యపడవద్దు అని చెప్పి నేను మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మన ఉద్యోగాలు ఎక్కడ పోవు, మనకు వివిధ రాజకీయ పార్టీల నాయకుల అండ ఉంది, ప్రజల ముఖ్యంగా ప్రజల సపోర్ట్ మనకు ఫుల్గా ఉంది, విద్యార్థి సంఘాలు మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నేను ప్రభుత్వాన్ని నేను ఒకటి ఏమడుగుతున్నంటే, ఇలా ఆర్టీసీని సమ్మె చేయిస్తుంది కేవలం ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 29 రోజులు సమ్మె జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని రోజులు సమ్మె జరిగిన చరిత్ర అయితే నాకు తెలియదండి, ఎక్కడ కూడా లేదు. ఇంకోటి ఇప్పుడు ప్రజల్లో మేము కూడా ఒక ప్రజలమే, 50,000 మంది మేము ఉంటే మా వెనకాల ఒక ఫ్యామిలీ వెనకాల 4 వేసుకున్నా కూడా మేము ఒక 50x4 2 లక్షల మంది మేము ఒక ప్రజలమే, మేమందరం ఓట్లు వేసిన వాళ్ళమే. ఓకే, కాబట్టి ఏంటంటే నేనేమంటున్నా, మీరు మెట్రో ఓపెన్ అయినప్పుడు మెట్రో వాళ్ళకి మీరు 1500 కోట్లు ఇచ్చారండి సబ్సిడీ కింద, వాళ్ళకి ఫ్రీగా, వాళ్ళేం కట్టాల్సిన అవసరం లేదు, మరి వాళ్ళకి 1500 కోట్లు ఇచ్చారు. మేమేం అడుగుతున్నామంటే మాకు ఆర్టీసీకి రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం మేము. మీరేం గొంతమ్మ కోరకట్లేదు, మేము కోరట్లేదు. ఇలా ఫ్లైట్ ఎక్కేవారికి అందులో పెట్రోల్కి 1% ట్యాక్స్ అండి. సరే, మళ్ళీ మాట్లాడదు. రంగారెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్, టైం లేదు. ఇవాళ ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మీరు మొండి పట్టుదలతోటి పోకుండా ఇవాళ క్యాబినెట్లో సానుకూలమైన నిర్ణయం తీసుకొని ఈ సమస్యను పరిష్కరించేటువంటి పద్ధతుల్లో కార్మికులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనేది మరొకసారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళ సానుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే అదే మొండి వైఖరితో ఉంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, వాళ్ళు జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు ప్రయత్నం చేయాలి. తర్వాత కార్మికులు కూడా ప్రాణాలు పోగొట్టుకోవద్దు, ప్రాణాలు విలువైంది, మీరు ఖచ్చితంగా నిలబడి ప్రాణాలతో ఉండి పోరాడి సాధించుకోవాలి తప్ప ప్రాణాలు పోగొట్టుకుంటే కార్మికులకు ఏం చెప్తారు, మీరు ఎట్లాంటి భరోసా ఇస్తారు కేంద్ర ప్రభుత్వం తరఫున, ఏం చెప్తారు? ఇది 21 సరే, ఒక చిన్న విషయం గుర్తించాలి, 21 మంది నిరుపేద కార్మికులు ఆత్మ బలిదానంతో పాటు అనుభవం లేని డ్రైవర్ల నిర్వాహకం వల్ల ఇలా 100,000 మంది ప్రయాణికులు పేదవాళ్ళు చనిపోతున్నారు యాక్సిడెంట్లో. ఇంకొక విషయం, అసలు ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల మీద అవగాహన లేదు. ఫస్ట్ ఇలా డ్రైవింగ్ 1 కిలోమీటర్ కాబట్టి కార్మికులు దయచేసి మీరు అనారోగ్యం గురికాకండి. ఇవాళ ప్రైవేట్ సంస్థలకు అప్పీల్ చేస్తున్న విద్యా సంస్థలకు దయచేసి ఆర్టీసీ కార్మికుల యొక్క పిల్లలకు మీకు ఎగ్జెంప్షన్ ఇవ్వండి. జీతాలు ఇస్తలేదు ప్రభుత్వము, ఆర్టీసీ కార్మికులు ఎక్కడ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా మీకు అండగా ఉన్నారు. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, రేపు ప్రైవేట్ పని చేస్తే సీనియర్ సిటిజన్స్ పాసులు పోతాయి, ఇలా విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి, దివ్యాంగులకు ఇబ్బందులు వస్తాయి, మీ జనరేషన్ కూడా ఇబ్బందులు వస్తాయి, ఇది అందరి సమస్య. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయి అన్ని పక్షాలు మద్దతు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, సభ్య సమాజం ఈవెంట్గా ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి ఎట్లా దిగిరాడో, ముఖ్యమంత్రికి మానవత్వం వచ్చే విధంగా మనం ముందుకు వస్తాం. తప్పకుండా సంజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు, పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ మార్నింగ్ ఇష్యూ, రేపు మరో అంశంతో కలుద్దాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.